ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. కేవలం కోవిడ్ 19 కి మాత్రమే కాకుండా అన్ని రకాల కరోనా వైరస్లకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేర్కొంది. భవిష్యత్తులో జంతువుల నుంచి మానవులకు సంక్రమించే అన్ని రకాల కరోనా వైరస్లను ఈ వ్యాక్సిన్ నిరోధించేలా రూపొందిస్తున్నట్లు తెలిపింది. డయోస్ కోవాక్స్ 2 పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టీకా మానవులు కరోనా వైరస్కి సహజ అతిథేయులుగా భావిస్తున్న గబ్బిలాలు సహా అన్ని రకాల వైరస్ల జన్యు శ్రేణుల్ని ఎదుర్కొనేలా ఉంటుందని పేర్కొంది. అన్ని పరీక్షల్ని పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ను సూది వాడకుండా స్ప్రింగ్ పవర్ జెట్ ఇంజెక్షన్ ద్వారా నొప్పి కలగకుండా చర్మంలోకి ప్రవేశపెట్టొచ్చని తెలిపింది. మా పరిశోధన విధానంలో సార్స్ కోవిడ్ 19 వైరస్ నిర్మాణం 3D కంప్యూటర్ మోడలింగ్లో ఉంటుంది. భవిష్యత్తులో జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వైరస్ జాతులకు చెందిన సార్స్, మెర్స్, ఇతర కరోనా వైరస్ల వంటి మహమ్మారుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి చెందిన వైరల్ జూనిటిక్స్ ల్యాబొరేటరీ హెడ్ జొనాథన్ హీనే అన్నారు. రోగ నిరోధక ప్రతిస్పందనను సరైన క్రమంలో నడిపించే వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నిస్తున్నాం. అంతిమంగా కేవలం సార్స్ కోవిడ్ 2 కి మాత్రమే కాకుండా జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఇతర కరోనా వైరస్లపై కూడా సమర్థంగా పనిచేసే వ్యాక్సిన్ తయారు చేయడమే లక్ష్యంగా తమ బృందం పెట్టుకుందని వ్యాఖ్యానించారు. వైరస్ నిర్మాణ శైలిని లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్ పరిశోధనలు సాగుతున్నాయని, ఇది క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. సింథటిక్ జెన్యుల్ని ఎన్కోడ్ చేసి కంప్యూటర్ ద్వారా సృష్టించిన యాంటీజెన్ నిర్మాణాల లైబ్రరీని తమ బృందం అభివృద్ధి చేసిందన్నారు. ఇవి వైరస్ ముఖ్య భాగాల్ని లక్ష్యంగా చేసుకోవడానికి, ప్రయోజనకరమైన యాంటీవైరల్ ప్రతిస్పందనల్ని ఉత్పత్తి చేయడానికి మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వగలవన్నారు. ఈ రోగనిరోధక ప్రతిస్పందనల్లో తటస్థీకరించే ప్రతిరోధకాలు ఉంటాయి. ఇవి వైరస్ సోకిన కణాల్ని తొలగించి వైరస్ సంక్రమణ టీ కణాల్ని నిరోధిస్తాయని తెలిపారు. లేజర్ స్పెసిఫిక్ కంప్యూటర్ జనరేటెడ్ విధానం ద్వారా కరోనా వైరస్ ఉపరితలం పైభాగాన్ని గుర్తించి వ్యాధి సంక్రమణాన్ని నివారించడంలో సహాయపడుతుంది అన్నారు. మహమ్మారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నందున వ్యాక్సిన్ అభివృద్ధికి పరిశోధకులు స్థిరమైన విధానాల్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం, కానీ విజయవంతమైన వ్యాక్సిన్లకు పరిమితులుంటాయి. ఉదాహరణకు, హాని కలిగించే వ్యక్తులకు అనుచితంగా ఉండవచ్చు, వాటి ప్రభావం ఎంతకాలం ఉంటుందో తెలియదని పరిశోధనలో భాగస్వామిగా ఉన్న మరో శాస్త్రవేత్త డాక్టర్ రెబెక్కా కిన్స్లే వ్యాఖ్యానించారు. మాయదారి కరోనాతో దేశాలకు దేశాలే కింద మీద పడిపోతున్న దుస్థితి. సంపన్న దేశాలకి సైతం షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. కల్లో కూడా ఊహించని పరిణామాలకు ఆయా దేశాల వారు తలదిల్లిపోతున్న పరిస్థితి. ఇలా దేశాలకి, ప్రభుత్వాలకే కాదు, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలకు కరోనా ప్రభావం భారీగా పడుతోంది. ఆర్థికంగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. తాజాగా కేరళలో అత్యంత సంపన్న దేవస్థానాల్లో ఒకటైన ట్రావెన్కోర్ దేవస్థానానికి కరోనా తిప్పలు తప్పడం లేదు. అయ్యప్ప ఆలయాన్ని చూసుకునే ట్రావెన్కోర్ బోర్డ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతోంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో 1247 ఆలయాలు నిర్వహిస్తున్నారు. అందులోని సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.